సహోదరి సహోదరులు, కుటుంబం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి, కుటుంబం అన్న తర్వాత కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడే నువ్వు ఎంత మంచి భర్తవో, ఆ కష్టాలు వచ్చినప్పుడే నువ్వు ఎంత ఉత్తమమైన ఇల్లాలివో నిరూపించుకోవడానికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఒక అవకాశం. అసలు అసలైన ఆత్మీయత, అసలు అసలైన ఆప్యాయత, అనురాగము, భార్య కావచ్చు భర్త కావచ్చు చూపించగలిగిన సమయం ఏదైనా వచ్చింది అని అంటే, భర్త ఆర్థికంగా చితికిపోయినప్పుడు, భార్య ఆరోగ్యాన్ని కోల్పోయినప్పుడు, అదే అసలు అసలైన సమయం. నువ్వు ఎంత మంచివాడువో, నువ్వెంత మంచిదానివో నిరూపించుకునే సమయం. కానీ దురదృష్టం ఏంటి తెలుసా, భర్త కొంచెం అధికంగా చితికిపోయినా, భార్య కొంచెం ఆరోగ్యం కోల్పోయినా, పశువులుగా తయారై మాట్లాడేటటువంటి భర్తలు భార్యలు ఎంతమంది లేరు. అలాంటి వ్యక్తిత్వం మనలో ఎవరికి ఉండడానికి వీల్లేదు నా ప్రియ సహోదరి సహోదరులు. భార్య ఏడుస్తుంది, తల్లడిల్లిపోతుంది, అది చూసినటువంటి భర్త ఏం చేశాడో తెలుసా, దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చాడండి, అయ్యా నిశ్చితమే చేశాం, నిశ్చితానుసారంగా వివాహం చేసుకున్నాం, గర్భఫలం నువ్వు ఇచ్చే బహుమానం, కానీ ఏం చేతనో, మా ఇంట్లో గర్భఫలం లేదయ్యా, నా భార్య తల్లడిల్లిపోతుందయ్యా, తను ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను ప్రభువా, దయచేసి నా భార్యను కనికరించి మగారంలాంటి ఒక బిడ్డను మాకు దయచేయి ప్రభువా అని దేవుని దగ్గరికి వెళ్ళి ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఒక బిడ్డని ప్రభువా అనంటే దేవుడు ఎంతమందిని ఇచ్చాడు, ఇద్దరినిచ్చాడు. సహోదరుడా సహోదరి, అడిగిన వాటికన్నా, ఊహించిన వాటికన్నా అత్యధికముగా నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడిని ప్రకటిస్తున్నా యేసు. సో కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు కొట్టుకు చావలా ఏం చేశారు, ఏం చేశారు చెప్పండి, భర్త దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. కుటుంబంలో సమస్య వచ్చిందా, కొట్టుకు చావకండి, అరిచి కేకలేసి ఇళ్ళు పీకి పందిరి వేయకండి. కుటుంబ వ్యవస్థ ప్రారంభించింది దేవుడు, ఆ కుటుంబ వ్యవస్థను కాపాడగలిగింది కూడా దేవుడే, కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాన్ని నిలబెట్టగలిగింది కూడా దేవుడే. ఎప్పుడో తెలుసా, నువ్వు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నీ కుటుంబంలో వచ్చిన సమస్యను చెప్పినప్పుడు, ఇస్సాకు తన కుటుంబంలో వచ్చిన సమస్యను గురించి దేవునితో చెప్పినప్పుడు దేవుడు ఆలకించాడండి. సహోదరా సహోదరి, ఆ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఎందుకో తెలుసా, ఆయన కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, మనసు ఉండి నీ కష్టాన్ని అర్థం చేసుకుని నువ్వు అడిగిన దానికంటే అద్భుతమైనటువంటి జవాబు ఇవ్వడానికి ఆయన చాలిన దేవుడు. అలాంటి దేవుడు నీకు ఉన్నప్పుడు అడిపోసుకోవడం దేనికి, అరిచి క్యాకులేయడం దేనికి, దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే సహోదరి వింటున్నావా, ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. సో కుటుంబంలో సమస్య వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం దొరికిందంటారా లేదా, దొరికింది. నీ జీవితంలో ఏమి జరుగుతున్నా అవి నాకు తెలియకుండా జరగటంలా, ఏది జరిగినా అది నాకు తెలియకుండా జరగల, నా కుమారుడా నా కుమార్తె వినో, నీ తలపైన ఉన్న వెంట్రుక రాలాలి అని అంటే అది నా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నా, ధైర్యంగా ఉండు, సమస్తము నేను గమనిస్తున్నా, పరిస్థితులు చేజారిపోకుండా నిన్ను పట్టుకుంటా, తొట్టెళ్ళకుండా నిన్ను కాపాడతా, పాపపు ఊబిలో నువ్వు పడిపోకుండా నేను సంరక్షిస్తా, నువ్వు నా హస్తపు నీడలో ఉంటే, నువ్వు నన్ను ఆశ్రయిస్తే, నువ్వు నా మీద ఆధారపడితే, నిస్సహాయ స్థితిలో నా ఎదుట మోకరిస్తే, యోసేపును దీవించిన నేనే, షద్రక్ మెషక్ అబెద్నగోను దీవించిన నేనే, దానియేలును గొప్ప చేసిన నేనే, నిన్ను కూడా గొప్ప చేయడానికి చాలినవాడును. ఆనాడు యోసేపు, ఈనాడు నువ్వు, ఆనాడు ఎస్తేరో, ఈనాడు నువ్వు, నా మహిమను చూపించటానికి ఏర్పరచుకున్న సాధనానివి నువ్వు, ధైర్యంగా ఉన్నావు. సమస్తము నాకు తెలుసు, నా కష్టం ఎవరికి తెలీదు, నా బాధ ఎవరికి తెలీదు, నా వ్యాధి ఎవరికి తెలీదు, నా ఒంటరితనం ఎవరికి తెలీదు, ఎంత నలిగిపోతున్నాను ఎవరికి తెలీదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నా కుమార్తె నాకు తెలుసు, నా కుమారుడా నాకు తెలుసు. నాకు తెలియకుండా లోకంలో ఎవరికి తెలిసినా ఎవ్వరూ నీకు సహాయం చేయలేరు,
ఎవ్వరికి తెలియకపోయినా నాకు తెలిస్తే చాలు, సహాయం నా దగ్గర నుంచే వస్తుంది. ధైర్యంగా ఉండు, నేను నీకు ఇచ్చిన వాగ్దానం మీద ఆధారపడు, ఆ వాగ్దానాన్ని విశ్వసించు. నేటిని గురించి ఆలోచించొద్దు, భవిష్యత్తుని గురించి ఆలోచించు. నీకోసం దాచిపెట్టినటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గురించి ఆలోచించు. నీకోసం దాచిపెట్టిన అభివృద్ధిని గురించి ఆలోచించు. నీకోసం దాస్తున్న సమృద్ధిని గురించి ఆలోచించు. ఈరోజు నువ్వు కలిగి ఉన్న కష్టం తాత్కాలికం మాత్రమే, కొంచెం కాలం మాత్రమే. ధైర్యంగా ఉండు, మంచి రోజులు రాబోతున్నాయి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి మేము ఏ స్థితిలో వచ్చామో మాకు తెలుసు నాయన, మాకంటే ఎక్కువగా నీకే తెలుసు నాయన. కాబట్టే బహుసూటిగా బహుస్పష్టంగా మందరితో మాట్లాడాము. నీ చిత్తానుసారంగా మేము జీవించిన, వాక్యానుసారంగా మేము జీవించిన నాయన, లోకంలో అందరికీ వచ్చే కష్టాలే, శ్రమలే, బాధలే మాకు వస్తాయి, వారికి మాకు ఉన్న తేడా నాయనను మాకు తోడుగా ఉన్నావు. ఎంతో కాలంగా మేము చేస్తున్న ప్రార్థనలకు జవాబులు కళ్ళార చూసే కృపనివ్వండి. మా తెలివితేటల మీద మేము ఆధారపడక, నీ మీద నీ కృప మీద ఆధారపడి జీవించే నాయన జీవితం మాకు దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సరే.